కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కొంతంగిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ వంక గీత, ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్, మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు సభలో చంద్రబాబు విఘ్నత కోల్పోయి మాట్లాడారన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ప్రజల్ని దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గృహం లేని మహిళలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించడం, అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికలు టీడీపీకి చివరి ఎన్నికలు అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితులు లేరని వారన్నారు. చంద్రబాబు లాగా ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చే విధంగా రాకుండా 3 ప్రాంతాల అభివృద్ధికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుత్తిబి మోగించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వత రాజాబాబు, జెడ్పీటీసీ తురుము మల్లీశ్వరి, సర్పంచ్ దూడల రామస్వామి, ఎంపీటీసీ నడిగట్ల నానాజీ, వైఎస్ఆర్సీపీ నాయకులు నరాల శ్రీనివాసరావు, ఈగల అప్పారావు, బుద్ధ సూర్యప్రకాష్, బుద్ధ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకుండా ప్రభుత్వ హాస్పిటల్లో మరి వైద్యం సౌకర్యంగా పొందుతున్నందుక, అట్లాగే ఆరోగ్యశ్రీలో దగ్గర దగ్గర 3,000 పైన దాంట్లో డిసీజెస్ అన్నీ చేర్చి ప్రజలందరికీ అందిస్తున్నందుక ఎందుకు ప్రజల్లో మీరు వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారు? అంటే ఇవన్నీ చేయటం ఇష్టం లేదు, భయం వల్ల. ఎందుకు అంటే ప్రజలు అందరినీ మర్చిపోయి జై జగన్, జగన్ గారికే మా ఓటు, జగనన్నే మాకు వెన్నంటి ఉన్నాడు, జగనే మా కొడుకు, జగనే మా అన్న, జగనే మా తమ్ముడు, జగనే మా బిడ్డని ప్రజలందరూ అనుకుంటున్నారనే భయంతో, ఇబ్బందితో, బాధతో అంటున్న మాటలు కానీ నిజంగా జగన్ గారి పరిపాలనలో శభాష్ అనిపించుకునే విధంగా జరుగుతుంది. జగన్ చెప్పాలంటే జగన్ గారు సమసమాజ స్థాపనకి కృషి చేస్తున్నారు. ఎప్పుడైనా భారతదేశం మొత్తం మీద పట్టాలు ఇస్తే ఎస్సీ కాలనీలో ఇచ్చారు, పట్టాలు ఇస్తే బీసీ కాలనీలో ఇచ్చారు, పట్టాలు ఇస్తే ఇంకో కాలనీలో ఇచ్చారు, పట్టాలు ఇస్తే ఎస్టీ కాలనీలో ఇచ్చారు. కానీ ఈరోజు 32 లక్షల పట్టాలు ఇచ్చి ఆడవాళ్ళ పేరు మీద ఇస్తూ అవన్నీ కూడా లాటరీ తీసి ఎవరి పక్కన ఎవరు ఉంటున్నారో తెలియకుండా బాబాసాహెబ్ అంబేద్కర్, బాబా ఫూలే, మరి బాబు జగజీవన్ రామ్, ఎవరి లీడర్స్ అయినా ఎవరైతే ఏదైతే కోరుకోవడానికి ఒక కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయని చెప్పి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మెచ్చుకునే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. అంతేకాకుండా 32 లక్షల మందికి వేలాది కోట్లు పెట్టి మరి కోట్ల రూపాయలతో స్థలాలు కొని, భూములు కొని పట్టాలు ఇచ్చిన ఘనత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతోంది. ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అన్ని వర్గాలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని చూస్తూ ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి గారు మరి పరిపాలన చేస్తున్న విధానాన్ని ఇతర ప్రతిపక్ష నాయకులైనా కూడా భారతదేశం మొత్తం మీద ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితుల్లో, మరి మొన్న జరిగిన కర్నూలు సమావేశంలో కూడా జరిగిన వాతావరణం కానీ, వాడిన భాష కానీ, విమర్శించిన విధానం కానీ మనకి చూసినట్లయితే ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ముందుగా మొట్టమొదటిగా మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, మొట్టమొదటిగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఒకటి, ప్రజలకి సంబంధించిన కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన జరుగుతున్న విధానంలో ఈ విధమైన భాష మాట్లాడటం, ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ఎవరికీ తగదు. రాజకీయ మామూలు రాజకీయ నాయకులకు కూడా తగదు. కానీ ఇంత సీనియారిటీ అనుభవం ఉండి కూడా ఒక ముఖ్యమంత్రి మీద చేయాల్సిన వ్యాఖ్యలు ఈ విధానంలో చేయటం అనేది ప్రజలందరూ కూడా విమర్శించడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్న విధానాన్ని చూసి ఈరోజు ఏమి ప్రశ్నించాలని అనుకుంటున్నారు, ఏమి ఏ విధంగా ముఖ్యమంత్రి గారిని విమర్శించాలని అనిపించింది అంటే, ఇన్ని లక్షల పట్టాలు మహిళల పేరున ఇచ్చినందుక, మహిళా సంక్షేమాన్ని చూసినందుక గత ప్రభుత్వం ఇస్తాం వచ్చింది. ఏం చేద్దంటే ఆయన రాయలసీమ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల నుంచి అతనికి ఎదురైనటువంటి వ్యతిరేకతని తట్టుకోలేక ప్రజల పట్ల చాలా అసహనాన్ని చూపిస్తూ ప్రజల్ని నానా బూతులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి, తెలుగుదేశం యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే అంతకంతకు దిగజారుడుతనానికి దిగజారిపోతూ ఉన్నారు. జగన్ గారి పరిపాలన తీసుకున్న దగ్గర నుంచి 3.5 సంవత్సరాల్లోని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలైనటువంటి
అన్ని వర్గాలకి అన్ని వర్ణాలకి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా ఒక సంక్షేమంలో తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా మెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రతి వ్యాపారస్తుడు కానీ ప్రతి ఉద్యోగస్తుడు కానీ వర్తక వాణిజ్య సంఘాలు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతిని చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే ఎన్నికల్లో ఏదోలా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలి అనే ఆలోచనతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా ఉంది. మొన్న కర్నూలు రాయలసీమలో జరిగినటువంటి పర్యటనలో మరి ప్రజలందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది అతన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంక్షేమం అందిస్తూ రెండో పక్కనే మూడో ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని ఒక నినాదంతో వెళ్తూ ఉంటే నువ్వు నీ సామాజిక వర్గానికి కావలసినటువంటి వారికి మాత్రమే నువ్వు ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని నీ స్వలాభంతో కూడుకున్నటువంటి కుటిల రాజకీయం చేస్తున్నావు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన మీద తిరగబడినటువంటి పరిస్థితులు కూడా మనందరం కూడా గమనించడం జరిగింది. మరి అలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు సహనాన్ని కోల్పోయి అంత సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుతున్నారు.